ఏ ఓడరేవులోనైనా బెర్తులు అనేవి చాలా కీలకం. బెర్తులు ఉంటేనే ఓడలు వచ్చి ఆగి లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఉంటాయి. అటువంటి బెర్తులు ఎప్పుడూ సముద్రంలో తేలియాడుతున్నట్లు ఉంటాయి. అలల తాకిడి, ముఖ్యంగా తుఫాన్లు ఉప్పిన సమయాల్లో సముద్ర కెరటాల ఒత్తిడిని తట్టుకునే విధంగా అవి ఉండాలి. అంత బలంగా బెర్తులు ఉండాలంటే వాటి నిర్మాణం మరెంత పటిష్టంగా ఉండాలో. అందుకే వాటిని డయాఫ్రమ్ వాల్ తో నిర్మిస్తారు. దీనినే డీ వాల్ అని కూడా అంటారు. మరి డయాఫ్రమ్ వాల్ గొప్పతనం ఏంటి? దానిని ఎందుకు నిర్మిస్తారు అంటే ఓడరేవుకు రక్షణ కవచంగా ఉండాలి కాబట్టి. మన శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మొదలైన ప్రధాన అవయవాలకు రక్షణ కల్పించేందుకు ఎముకల గూడు, అదేనండి రిప్ కేజ్ ఉంటుంది. ఆ విధంగానే ఓడరేవులోని బెర్తులకు డయాఫ్రమ్ వాల్ రక్షణ కుడ్యంగా ఉంటుంది. అటు తీరానికి ఇటు సముద్రం నీటికి మధ్య డీ వాల్ నిర్మించాకనే బెర్తుల నిర్మాణం సాధ్యమవుతుంది. బందర్ పోర్టు పనులు ఊపందుకున్నాయి. ఎంఈఐఎల్ సంస్థ ఈ పనులను ఓపెన్ బిడ్డింగ్ లో దక్కించుకుంది. ఇంజనీరింగ్ రంగంలో అనేక రకాల డయాఫ్రమ్ వాల్స్ ఉన్నాయి. అక్కడ భూమి వాతావరణ పరిస్థితులను బట్టి నిర్మిస్తారు. వాటిని కిలోమీటర్ల మేర కూడా నిర్మిస్తారు. అరేబియన్ గల్ఫ్ లో ఇవి సాధారణం. ఆల్ రహా ఈస్టర్న్ ప్రాంతంలో సముద్రం నుంచి దీవులను రక్షించడానికి 20 కిలోమీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ ఏకపొడవున నిర్మించారు. ముంబైలో మెరైన్ డ్రైవ్ ప్రాంతంలోనూ మనం చూడొచ్చు. అదే తరహా బందర్ పోర్ట్ లోనూ డీ వాల్ నిర్మిస్తారు. అసలు డీ వాల్ ఎలా నిర్మిస్తారు? తీరం వద్ద సముద్రంలో లోతు నుంచి మట్టిని బయటకు తీస్తారు. అందుకోసం తొలుత గైడ్ బండ్ చేపట్టి దానికి సమాంతరంగా ప్లాట్ఫామ్ నిర్మిస్తారు. అప్పుడే భారీ యంత్రాలు అక్కడ తిరుగుతాయి. వాటి ద్వారా భూమిలోని మట్టిని లోతుగా బయటకు తీస్తారు. ఆ తీసిన మట్టి స్థానంలో గోడను భూమి దిగువన నిర్మిస్తారు. అదే డీ వాల్. సాధారణంగా భవనాలకు గోడలు భూమిపై నుంచి నిర్మిస్తాం, కానీ ఇక్కడ లోనికి నిర్మిస్తారు. ఈ పోర్ట్ లో డయాఫ్రమ్ వాల్ కోసం కనీసం 65,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, కాంక్రీట్, స్టీల్ మొదలైన వాటిని వినియోగిస్తారని అంచనా. అదే విధంగా 2 లక్షల ఘనపు మీటర్ల మేర గోడలు, ఆర్జేజే నిర్మాణాలు, సముద్రం దిగువకు స్తంభాలు నిర్మిస్తారు. ఇక్కడ బెర్తుల పొడవు 1200 మీటర్లు ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కిలోమీటర్ కన్నా ఎక్కువే. అయితే ఇది బెర్తుకు సమాంతరంగా నిలువుగా గోడలాగా పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇది పూర్తిగా బెర్తుని పటిష్టంగా ఉంచుతుంది. ఓడలు దానికి ఆనుకుని ఉంటాయి.